ఏపీలో వైసీపీ చీఫ్ సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతున్నారు. జగన్ సోదరి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నరెడ్డి సునీతారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా ఏపీలో చక్రం తిప్పబోతున్న టైంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ కాబోతుండటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కుమార్తె సునీతారెడ్డి యాక్టివ్ అయ్యారు. వివేక హత్య కేసులో సీబీఐ విచారణకు కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాదు కోర్టులో కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత అడుగు పెట్టబోతున్నారు. వైఎస్ జగన్ కు ఆపోజిట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే సోదరి షర్మిల ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టడంతో తాను కూడా ఆ పార్టీలోనే జాయిన్ అవ్వాలని సునీత నిర్ణయించారు. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే కడప ఎంపీ లేదంటే పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దేవి శంపే మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఏపీలో కాంగ్రెస్ ఒక కీలక పరిణామాలను చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎవ్రీడే యాక్టివిటీస్ సంబంధించినటువంటి అంశంలో గతంలో చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏమీ ఉండేవి కాదు. ప్రస్తుతం వైఎస్ షర్మిలకి పగ్గాలు అందించడంతో దూకుడుగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరో అంశంలో కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా చూస్తే వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె ఎవరైతే ఉన్నారో సునీతారెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా ఆమె పూర్తిగా డిక్లేర్ చేయనప్పటికీ కూడా ఆమెకు సంబంధించినటువంటి వర్గాల్లో మాత్రం కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తన తండ్రి యొక్క మరణానికి సంబంధించినటువంటి అంశం పైన అనేక రోజులుగా కూడా ఆమె న్యాయస్థానాలలో కానీ లేకపోతే అనేక వేదికల పైన కూడా తను పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో గతంలోనే టీడీపీలోకి వెళ్తారనే విధంగా కూడా సునీతారెడ్డిని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో ఆమె టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తను వెళ్లాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి చూస్తే కాంగ్రెస్ లో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి పరిస్థితి, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నటువంటి సమయంలో కడపకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే రాయలసీమకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటిల్లో వైఎస్ వివేకానందరెడ్డి కూడా కీలకంగా ఉండేటటువంటి నేతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కొంత దూరం అయినప్పటికీ కూడా వారి యొక్క సామాజిక వర్గం అనేది కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా ఇటు రాయలసీమ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సునీత ఇప్పుడు జాయిన్ అయితే కనుక మరింత వేగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే సునీత దీనికి సంబంధించినటువంటి దానిపైన ధృవీకరణ ఇవ్వనప్పటికీ మాత్రం కొంత చర్చలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక వైఎస్ సునీత కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఎటువంటి పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. కానీ కంపల్సరీగా సునీతారెడ్డి కూడా కనుక కాంగ్రెస్ లో చేరితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ మరింత కీలకంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వైఎస్ షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సునీత కూడా జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుందనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఒకవేళ కనుక సునీత కనుక కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటే కంపల్సరీగా ఆమె ఎంపీ సీట్ ఏదైతే ఉందో కడప ఎంపీ నుంచి కానీ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలనే విధంగా కూడా ఒక నిర్ణయం కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో కనుక తను రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే రావాలనే విధంగా కూడా సునీత అయితే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వైఎస్ సునీత ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది కూడా కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపల్సరీగా కాంగ్రెస్ వైపు కనుక
అడుగులు వేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నట్టు మాత్రం కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అండి. ఓకే సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.